అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, అల్లాహ్ యొక్క దయ వలన మనము రమజాన్ నెలలో పూర్తి ఉపవాసాలు ఉన్నాము. చాలా మంచి పని. అయితే సోదరులారా, రమజాన్ యొక్క నెల అయిపోయిన తర్వాత షవ్వాల్ యొక్క నెల అనేది మొదలవుతుంది. సోదరులారా, ఈ షవ్వాల్ యొక్క నెలలో 6 ఉపవాసాలు ఉన్నాయి. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ కూడా ఉంది. ఆ హదీస్ తీసుకుని నేను మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది. సోదరులారా, వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, అన్ని విషయాలు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే సోదరులారా, ఆ హదీస్ ఏమిటంటే, హజరత్ అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు తాలా అన్హు సే రివాయత్ హై కి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నే ఇర్షాద్ ఫర్మాయా, మన్ సామ రమజాన సుమ్మత్ బాహు సిత్తం మిన్ షవ్వాలి కాన కసియామిద్ దహర్. సోదరులారా, దీని యొక్క తర్జమా ఏమిటంటే, జో షఖ్స్ రమజాన్ కే రోజే రఖే ఫిర్ ఉస్కే బాద్ మాహ షవ్వాల్ మే నఫ్లీ 6 రోజే రఖే తో ఉస్కా యే అమల్ హమేషా రోజా రఖనే కే బరాబర్ హోగా. అంటే సోదరులారా, దీని యొక్క తర్జమా మనం తెలుగులో చూసుకున్నట్లయితే ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే రమజాన్ యొక్క నెలలో పూర్తి ఉపవాసాలు ఉంటారో, ఆ తర్వాత రమజాన్ యొక్క నెల తర్వాత వచ్చేటువంటి నెల షవ్వాల్ నెల. ఈ షవ్వాల్ నెలలో 6 ఉపవాసాలు, అంటే ఈ 6 ఉపవాసాలు నఫిల్ ఉపవాసాలు అనమాట అండి. ఈ 6 ఉపవాసాలు నఫిల్ ఉపవాసాలు ఏ వ్యక్తి అయితే ఉంటారో ఆ వ్యక్తి ఎలాంటి వారంటే, మొత్తం ఎల్లప్పుడూ ఉపవాసం ఉన్నంత పుణ్యాన్ని అల్లాహ్ తబారక వతాల ప్రసాదిస్తాడు. అంటే పూర్తి సంవత్సరం అంతా కూడా ఉపవాసం ఉన్నంత పుణ్యం అనమాట అల్లాహ్ తబారక వతాల ఆ వ్యక్తికి ప్రసాదిస్తాడు. సోదల్లారా, దీని తర్వాత కింద ఏం రాశారంటే, ఇస్కి వజహ్ ఖుద్ హుజూర్ అక్దస్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇర్షాద్ ఫర్మాయి హై హజరత్ సౌబాన్ రదియల్లాహు తాలా అన్హు సే మర్వీ హై కి హుజూర్ అక్దస్ సల్లల్లాహు అలైహి వసల్లం నే ఇర్షాద్ ఫర్మాయా, జఅలల్లాహుల్ హసనత బి అశ్రి అంసాలిహా ఫషహరుం బి అశరతి అష్హురిం వ సిత్తతు అయ్యామిం బాదల్ ఫిత్రతి తమామస్ సనతి. సోదరులారా, దీని యొక్క తర్జమా ఏమిటంటే, అల్లాహ్ తాలా నే నేకీ కా సవాబ్ 10 గుణా రఖా హై, లిహాజా రమజాన్ కా ఏక్ మహీనా 10 మహీనో కే బరాబర్ హై, ఔర్ 6 దిన్ ఈద్ ఉల్ ఫిత్ర్ కే బాద్ 2 మహీనో కే బరాబర్ హై, లిహాజా పూరే సాల్ రోజే రఖనే కే బరాబర్ హో గయా. అంటే సోదరులారా, దీని యొక్క తర్జమా మనం తెలుగులో చూసుకున్నట్లయితే ఏమిటంటే, అల్లాహ్ తాలా నే నేకీ కా సవాబ్ 10 గుణా రఖా హై, అంటే అల్లాహ్ తబారక వ తాలా ఒక పుణ్యం చేస్తే 10 పుణ్యములు అనేది మనిషికి ప్రసాదిస్తాడు. అయితే రమజాన్ యొక్క నెలలో మనము ఒక నెల అంతా ఉపవాసం ఉన్నాం కాబట్టి, రమజాన్ యొక్క నెల ఒక నెల ఉంటే 10 నెలలు ఉపవాసం ఉన్నంత పుణ్యాన్ని అల్లాహ్ తబారక వతాల ప్రసాదిస్తాడు. ఆ తర్వాత రంజాన్ నెల అయిపోయిన తర్వాత ఒకవేళ మనము 6 నఫిల్ ఉపవాసాలు ఉన్నట్లయితే, ఆ వ్యక్తికి ఒక ఉపవాసానికి బదులు 10 ఉపవాసాలు కాబట్టి 6 ఉపవాసాలకి 60 ఉపవాసాలు, అంటే 2 నెలలు ఉపవాసం ఉన్నంత పుణ్యాన్ని అల్లాహ్ తబారక వతాల ప్రసాదిస్తాడు. ఈ విధంగా చూసుకున్నట్లయితే పూర్తి సంవత్సరం అంతా కూడా ఉపవాసం ఉన్నంత పుణ్యాన్ని అల్లాహ్ తబారక వతాల ఆ వ్యక్తికి ప్రసాదిస్తాడనమాట అండి. సోదరులారా, మనం హదీస్ చూసాము. ఈ హదీస్ని చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే రమజాన్ యొక్క నెలలో పూర్తి ఉపవాసాలు ఉంటారో, ఒక్క ఉపవాసం కూడా వదలకుండా పూర్తి ఉపవాసాలు ఉంటారో, ఆ తర్వాత ఏ వ్యక్తి అయితే రమజాన్ యొక్క నెల పూర్తి అయిపోయిన తర్వాత ఈ షవ్వాల్ నెలలో 6 ఉపవాసాలు ఉంటారో, ఆ వ్యక్తికి అల్లాహ్ తబారక వతాల ఏమిటంటే పూర్తి సంవత్సరం అంతా కూడా ఉపవాసం ఉన్నంత పుణ్యాన్ని అల్లాహ్ తబారక వతాల ప్రసాదిస్తాడు. అది ఎలాగంటే, ఒక ఉపవాసానికి బదులుగా అల్లాహ్ తబారక వతాల 10 ఉపవాసాలకి పుణ్యం అనేది ప్రసాదిస్తాడు అనమాట అండి. ఎందుకంటే ఎలాంటి పుణ్యం చేసినా అల్లాహ్ తబారక వతాల 10 రెట్లు చేసిస్తానని చెప్పేసి హదీస్ ఉంది కాబట్టి, మనకు అల్లాహ్ తబారక వతాల రమజాన్ యొక్క నెల అంతా పూర్తి ఉపవాసం ఉన్నట్లయితే ఒక నెలకు బదులుగా 10 నెలలు, అంటే 10 నెలలు అక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఈ షవ్వాల్ నెలలో ఒకవేళ మనము 6 ఉపవాసాలు ఉన్నట్లయితే ఈ 6 ఉపవాసాలకి బదులుగా అల్లాహ్ తబారక వతాల 60 ఉపవాసాలకి పుణ్యాన్ని ప్రసాదిస్తారు కాబట్టి 60 అంటే 2 నెలలు, 2 నెలలోనూ ఆ 10 నెలలు మొత్తం 12 నెలలు అనమాట. ఆ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం పూర్తి సంవత్సరం అంతా కూడా అల్లాహ్ తబారక వతాల మనకు ఉపవాసం ఉన్నంత పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. అయితే సోదరులారా, ఈ షవ్వాల్ నెల గురించి మనం చూసుకున్నట్లయితే మన ఇష్టం అనమాట అండి. కావాలంటే ఈ రమజాన్ నెల కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈద్ ఉల్ ఫిత్ర్ యొక్క రోజు మనం వదిలేసి ఈద్ ఉల్ ఫిత్ర్ యొక్క 2 రోజు, ఎందుకంటే ఈద్ పండగ రోజు మనం ఉపవాసం ఉండడం అనేది హరామ్ అనమాట, ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పండగ రోజు అనేది ఉపవాసం చేసుకోకూడదు. అందుకని పండగ రోజు తర్వాత నుంచి మనము 6 ఉపవాసాలు కావాలంటే కంటిన్యూగా ఉండిపోవచ్చు, లేదంటే ఈ షవ్వాల్ పూర్తి షవ్వాల్ నెలలో మన ఇష్టం అనమాట అండి. కావాలంటే ఒక్కొక్క రోజు వదిలి ఉన్నా పర్వాలేదు, లేదంటే ఒక రోజు ఈ రోజు ఉన్నాం, అదేవిధంగా 10 రోజుల తర్వాత ఇంకో ఉపవాసం ఉన్నాం, అలాగే ఇంకో 2 రోజుల తర్వాత ఇంకో ఉపవాసం ఉన్నాం, మొత్తం మీద ఈ షవ్వాల్ నెలలో ఎలాగైనా 6 ఉపవాసాలు కంప్లీట్ చేయాలన్నమాట. మన ఇష్టం అనమాట, కంటిన్యూగా చేసినా పర్వాలేదు, లేదంటే గ్యాప్ ఇచ్చి ఉన్నా పర్వాలేదు అనమాట. మొత్తం మీద 6 ఉపవాసాలు అనేది ఉండాలి. అయితే సోదరులారా, షవ్వాల్ నెలలో 6 ఉపవాసాలు ఉండాలంటే చాలామందికి మనలో సందేహం అనేది రావచ్చు. అదేమిటంటే, మనకు రమజాన్ నెలలో అయితే
సెహ్రీ క్యాలెండర్ ఉంటుంది, ఇఫ్తార్ యొక్క క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ ప్రకారం మనం సమయం చూసి ఉపవాసము అనేది ఉంటాము, అంటే సెహ్రీ తినడం కానీ ఇఫ్తార్ చేసుకోవడం కానీ ఆ క్యాలెండర్లో చూసి ఉంటాము కదా. మరి ఈ షవ్వాల్ నెలలో మన దగ్గర క్యాలెండర్ లేదు కదా, ఏ విధంగా ఉండాలని చెప్పేసి మనలో చాలామందికి సందేహం ఉండొచ్చు. అయితే సోదరులారా, మనం ఏమిటంటే సెహ్రీ యొక్క సమయం ఏ విధంగా చూసుకోవాలి అంటే, ప్రతి ఏరియాకి ఒక్కొక్క టైం అనేది ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా మీరు ఏ ఏరియాలో ఉంటారో నాకు తెలియదు కాబట్టి, ఖచ్చితంగా మీ మీ ఏరియాల్లో మీరు ఎక్కడైతే ఉంటారో ఆ ఏరియాలో సెహ్రీ యొక్క లాస్ట్ సమయం ఏంటి అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు. అది పెద్ద సమస్య ఏం కాదు ఈ రోజుల్లో, ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఏమిటంటే ఒకసారి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళిపోయి మీ ఊరు పేరు టైప్ చేసి సెహ్రీ యొక్క లాస్ట్ సమయం ఏంటి అని చెప్పేసి మీరు టైప్ చేసినట్లయితే కన్ఫర్మ్గా చూపిస్తుంది. లేదంటే ఫజర్ యొక్క స్టార్ట్ అంటే నమాజ్ టైమింగ్స్ అని చెప్పేసి మనం కొట్టినట్లయితే నమాజ్ టైమింగ్స్ ఈయనని రాసి ఆ తర్వాత ఊరు పేరు రాశారనుకోండి, ఆ తర్వాత ఆ ఊరిలో ఉన్నటువంటి నమాజ్ టైమింగ్స్ అంతా కూడా అందులో చూపిస్తుంది అనమాట. గూగుల్లో కూడా ఒక చూపిస్తుంది. మీరు అందులో చూసి ఫజర్ యొక్క సమయం ఎప్పుడైతే ఎప్పటి నుంచి పైన రాసి ఉండదు, ఫస్ట్ ఫజర్ రాసి ఉండదు కాబట్టి ఫజర్ యొక్క సమయం ఏ సమయం నుంచి అయితే మొదలవుతుందో ఆ సమయానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందే మనం సెహ్రీ అనేది క్లోజ్ చేసేయాలన్నమాట అండి. ఒక 5 నిమిషాలు 30 నిమిషాలు ముందుగానే మనం సెహ్రీ యొక్క ఇది భోజనం అనేది క్లోజ్ చేసినట్లయితే సెహ్రీ యొక్క సమయం మనకు తెలిసిపోయినట్లే. అదేవిధంగా ఇఫ్తారీ అంటే కన్ఫామ్గా మనకు తెలిసిందే ప్రతి ఒక్కరు కూడా, మగరిబ్ యొక్క నమాజ్ ఎప్పుడైతే అజాన్ అవుతుందో అప్పుడు మనము ఇఫ్తార్ చేసేసుకుంటాం. ఇది పెద్ద గొప్ప విషయం ఏం కాదు, ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. లేదంటే మీ మీ ఏరియాల్లో క్యాలెండర్స్ ఉంటాయి, మసీదులో మీ యొక్క గురువు గారిని మసీద్ యొక్క ఇమాం సార్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగినా అది కన్ఫామ్గా ఈ యొక్క సెహ్రీ సమయం ఏంటి అని చెప్పేసి మీరు అడిగినా చెప్పేస్తారు. ఇది పెద్ద సమస్య కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ షవ్వాల్ నెలలో ఇన్షాల్లా 6 ఉపవాసాలు ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కన్ఫామ్గా మొత్తం వరుసగా ఉండాల్సిన అవసరం అయితే ఏమి లేదు, మీ ఇష్టం. ఈరోజు ఒకరోజు ఈరోజు ఉండండి, తర్వాత కొన్ని రోజులు తర్వాత ఇంకో రోజు ఉపవాసం ఉండండి, అలా ఆ విధంగా మొత్తం మీద 6 ఉపవాసాలు కంప్లీట్ చేయాలి. అయితే సోదరులారా, ఇక్కడ మనము ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, అదేమిటంటే ఒకవేళ రంజాన్ నెలలో మన యొక్క ఉపవాసాలు కజా అయిపోయినట్లయితే, అంటే కొంతమంది కొన్ని ఉపవాసాలు వదిలేసి ఉంటారు, అంటే మనం ఏదో సమస్య వచ్చి ఏదో ఒక ఇబ్బంది వచ్చి అనారోగ్యంగానో లేదని కొన్ని ఉపవాసాలు మొత్తం మీద ఏదో విధంగా కొన్ని ఉపవాసాలు వదిలేసినట్లయితే ఆ వ్యక్తి ఏం చేయాలంటే, ముందుగా ఆ ఉపవాసాలు కజా ఉపవాసాలు ఉన్నాయి కదండి వదిలేసినటువంటి ఉపవాసాలు, ఆ ఉపవాసాలు అనేది ముందు కజా చేసుకోవాలన్నమాట అండి. ఆ తర్వాత కజా ఉపవాసాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 6 ఉపవాసాలు అనేది ఉండాలి. ఎందుకంటే చాలామంది మహిళలు కూడా ఎందుకంటే మొత్తం ఉపవాసాలు అనేది పూర్తి ఉండలేరు కాబట్టి కొన్ని ఉపవాసాలు మధ్యలో పోతుంది కాబట్టి అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఆ ఉపవాసాలు ముందుగా మనము కజా ఉపవాసాలు అనేది కంప్లీట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఈ 6 ఉపవాసాలు అనేది మనం కంప్లీట్ చేసుకోవాలన్నమాట అండి. అయితే సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సోదరులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సోదరులారా, ఇప్పటిదాకా ఎవరైతే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకన్ వస్తుంది, బెల్ ఐకన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ మీద ప్రెస్ చేయండి. అదేవిధంగా సోదరులారా, మీకు ఇస్లాం ధర్మంలో ఎటువంటి సందేహం ఉన్నా, అదేవిధంగా ఈ 6 ఉపవాసాల గురించి కూడా మీకు ఏదో ఎటువంటి సందేహం ఉన్నా కింద కమెంట్ బాక్స్లో రాయండి. ప్రతిదానికి ఇన్షాల్లా నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.